మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ లో చేరడంతో బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేయడంతో మైనంపల్లిపై బీఆర్ఎస్ నాయకులు గుర్చుకుపడ్డారు. ఎన్నో ఏళ్లుగా కష్టపడి మైనంపల్లిని గెలిపిస్తే ఈ రోజు బీఆర్ఎస్ ని కార్యకర్తలను విమర్శించడం తగదని వ్యాఖ్యానించారు. మైనంపల్లి ఇప్పటి వరకు బీఆర్ఎస్ కార్యకర్తలకు చేసిందేమీ లేదని, ఇప్పుడు కార్యకర్తలను బెదిరించి కాంగ్రెస్ కండువాలు కప్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో మైనంపల్లికి ప్రజల బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు. డబ్బులకు అమ్ముడుపోయామని ప్రచారం చేస్తున్న మైనంపల్లి హనుమంతరావు రుజువు చేస్తే డిబేట్ కి సిద్ధంగా ఉన్నామని, పదవికి రాజీనామా చేస్తామని మల్కాజ్గిరి టీఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు అన్నారు. ఉద్యమకారులను మైనపల్లి అణిచివేశారని, ఆపదలో ఉన్న ఏ ఉద్యమకారుని ఆదుకోలేరని ఆవేదన వ్యక్తం చేశారు. మైనపల్లి ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా బీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేదని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ పరిచయాలన్నీ కూడా మైనంపల్లి గారికి ఉపయోగపడేలా చేసినాం. ఆయన మెదక్లున్న హైదరాబాద్ ఆయనకు కూడా కొన్ని పరిచయాలు ఉన్నాయి. మా ద్వారా ఇంకా అతను చాలా స్ట్రెంగ్త్ అయ్యిండు. వెంటనే కేసీఆర్ గారు ఆయనకు మా ముందే ఒకసారి ఫోన్ చేసి, నువ్వు ఓల్డ్ సిటీ తిరుగుతూ ఉన్నావు, అక్కడ కొన్ని ఇబ్బందులు ఉంటాయి, నీకు సరైన గన్మెన్స్ ఉన్నారా లేరా, నీకు అది ఏంది పరిస్థితి అని అడగడం జరిగింది. లేదు సార్, నాకు అంతా బాగానే ఉంది, మంచి ఫాలోయింగ్ ఉంది, నేను బాగా పనిచేసుకుంటా అని చెప్పి అనడంతో, అయితే మీరు హైదరాబాద్ జిల్లా బాధ్యతలు చూడమని చెప్పి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా అతన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రావడం, అందరం కూడా గట్టిగా పనిచేయడము, 99 స్థానాలు మేము ఆ రోజుల్లో గెలుచుకున్నాం. గెలుచుకునే దాంట్లో మైనంపల్లి హనుమంతరావు గారి కష్టంతో పాటు మా అందరి కష్టం కూడా ఉన్నదన్న విషయాన్ని గమనించాలి. దాని తర్వాత గౌరవనీయులు సీఎం గారు ఎమ్మెల్సీ అవకాశం రాగానే వెంటనే అతన్ని ఎమ్మెల్సీగా చేయడం జరిగింది. ఎమ్మెల్సీగా చేసిన తర్వాత కనకారెడ్డి గారు మనకు ఎమ్మెల్యేగా ఉండే, ఎమ్మెల్యేగా ఉన్న కనకారెడ్డి గారి టికెట్ కూడా తనకే కావాలని చెప్పి అడగడం జరిగింది. సరే అని చెప్పి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు. ఎమ్మెల్సీ కూడా మాలాంటి సీనియర్లను ఎవరిని పట్టించుకోకుండా ఆ ఎమ్మెల్సీని సరెండర్ చేసి, ఇక్కడ ఏ నాయకత్వం కూడా ఎదుగొద్దని సరెండర్ చేసి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. 2009లోనే మాలో కొంతమంది మేము ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ అయినా కూడా మాకు అవకాశం లేకున్నా కూడా అతనితో పాటు మేము చాలా నిబద్ధతతో చాలా కష్టపడి ఆయనతో ప్రయాణం చేయడం జరిగింది. మా కష్టాలను ఏ రోజు అతను గుర్తించిన దాఖలాలు లేవు. దీని తర్వాత మొన్న తనకు టికెట్ ఇచ్చి కొడుక్కి అనంత మాత్రంలా ఈరోజు 74,000 మెజార్టీ వచ్చిందంటారు. 74,000 మెజార్టీ 1986 నుంచి మేము స్టూడెంట్ లీడర్ నుంచి కష్టపడుతున్న మెజార్టీ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు 3 సార్లు సాయనాన్ని గెలిపించుకున్నాం, మేమందరం కష్టపడి గెలిపించుకున్న వాళ్ళం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మల్కాజ్గిరి చైర్పర్సన్ గెలిపించుకున్నాం, 16 మంది తెలుగుదేశం కౌన్సిలర్లను గెలిపించుకున్నాం, ఇదంతా మా కష్టం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఎంతోమంది మేము కార్పొరేటర్లు అయినాం, ఈ కార్పొరేటర్లు అయి మేము చేసిన సేవ అంతా కూడా ఆయనకు ఉపయోగపడలేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మల్కాజ్గిరి ప్రజలు నిన్ను మెదక్ నుంచి వస్తే ఆశీర్వదించినంటే దాంట్లో మా కష్టం లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మొన్న అన్నగారు మీటింగ్లో మాట్లాడడం విన్నాను నేను. ఓనమాలు రాని వాళ్ళని రాజకీయ నాయకులను చేయడం జరిగిందని చెప్పేసి, అయితే మేమే మొదటిసారి కార్పొరేటర్స్ అవ్వడం జరిగింది. మా సార్ రామ్ యాదవ్ గారు 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నగారు ఎంబడే టీడీపీలో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ నుంచి టీఆర్ఎస్కి రావడం జరిగింది. ఆ తర్వాత అన్నగారికి చేసుకున్న సేవలకు ఆయన గుర్తించి మాకు కార్పొరేటర్ ఇవ్వడం జరిగింది. కార్పొరేటర్ మహిళా కోటా కాబట్టి మహిళా కోటాలో నేను కార్పొరేటర్ అవ్వడం జరిగింది. సో అదే కృతజ్ఞతతో మేము అన్నగారికి ఎవ్వరూ చేసుకోలేనంత సేవ ఈ 3 సంవత్సరాలు కూడా చేసుకున్నాము. ప్రతి ఒక్కరూ అడిగారు ఏంటి ఈ ఖర్చు, ఏంటి ఈ సేవ, ఏంటి అని ప్రతి ఒక్కరూ కూడా అడగడం జరిగింది. అన్నగారు పార్టీలో ఉన్నందుకు మా కృతజ్ఞత మేము చూపించుకున్నాము. ఆయన పార్టీ మారడం జరిగింది. పార్టీ మారిన తర్వాత మా పైన 5 కోట్లు తీసుకున్నారని చెప్పేసి అపనిందలు వేస్తున్నారు. ఇదంతా కూడా కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇచ్చిన టికెట్ ఇచ్చి మమ్మల్ని మేము గెలిచిన తర్వాత
వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ జరిగిన 3 సంవత్సరాలలో ప్రజలలో బాగా కష్టపడాలి మైనంపల్లి హనుమంతనకు మంచి పేరు రావాలి నెక్స్ట్ 74000 గాక ఇంకా మెజారిటీ రావాలని పట్టుదలతోటి మేము ఎంతో కష్టపడి ఆయన మాకు చెప్పిన బాధ్యతని అంతకంటే డబుల్ ట్రిపుల్ చేసి చూపించానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అదే విధంగా నేను చాలా కష్టపడి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి ప్రజలల్లో కూడా మంచి పేరు రావాలి డబ్బు ముఖ్యం కాదు మనం మంచి పేరు తెచ్చుకొని మన నాయకుని కూడా మంచి పేరు దేవాలనే ఉద్దేశంతోటి ఆ ముందుకు వెళ్లి ఉదయం నుంచి సాయంత్రం దాకా చాలా పనులు చేసి ఈ రకంగా చేసుకుంటూ వచ్చాము తర్వాత వారు ఏనాడు కూడా మా మంచి చెడులు ఏనాడు కూడా అడగలేదు చేయలేదు మేము ఎన్నో ఆర్థికంగా ఇబ్బందులు పడి కూడా పార్టీలో ముందు ముందుకు నిలబడి ప్రజలకు పని చేసుకుంటూ వచ్చాము అదే విధంగా వారు తిరుపతి వెళ్లి హరీష్ రావు మీద తీవ్ర పదజాలంతో మాట్లాడినటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు ఆ తర్వాత అదే రోజు నైట్ ఆ రోజు మొత్తం నేను కాల్ చేశాను కలవలేదు మరుసటి రోజు కూడా డే టైం కలవలేదు మరుసటి రోజు నైట్ 10:30కు తన ఫోన్ కలిస్తే నేను మాట్లాడాను అన్న పరిస్థితులు బాగలేవు మీరు కాంగ్రెస్ పార్టీలోకి పోయే పోతారని చెప్పి అందరు ఇక్కడ పుకారైతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పార్టీ మారదన్న మీకు చేతులెత్తి దండం పెడుతున్నానని చెప్పి ఈ మాట కూడా తనకు చెప్పాను భవిష్యత్తులో మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ ఉంది మీకు కేటీఆర్ గారు ఏనాడు కూడా మీరు అడిగింది ఒక్కరోజు కూడా కాదనలేదు ఇక్కడ కావాల్సిన ప్రజలకు ఏ డెవలప్మెంట్ కావాలన్నా దాని గురించి మీరు ప్రజలల్లా ఎక్కడ ఉండి ఫోన్ చేసినా వారు ఇమ్మీడియట్లీ స్పందించారు వారు వారి ఓఎస్డీతో కూడా ఎన్నో పనులు మీరు ఫోన్ చేసి తీసుకున్నారు ఇదంతా వారి ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి డెవలప్మెంట్ మీరు చేస్తున్నారు మీరు పార్టీ మారొద్దన్న అని చెప్పి నేను వారికి దండం పెట్టి చెప్పాను ఇంకా మా దగ్గర ఇక మేము చేసిన తప్పేంటో మీరే గమనించి చెప్పాలండి అదేవిధంగా ఆ తర్వాత వారు తిరుపతి నుంచి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ప్రెస్ మీడియా పెట్టారు మీరు మీకు టికెట్ ఇస్తే కండువా కప్పుకోరు లేకపోతే లేదని ఓపెన్గా చెప్పడం జరిగింది సరే అదేవిధంగా చేస్తా అన్నారు ఢిల్లీకి పోయిండు ఢిల్లీలో పోయిండు మాట్లాడారు వాళ్ళు కండువేయడానికి ప్రయత్నం చేశారు సోనియా గాంధీని ఎక్కడ కలవనీయలేదు అప్పుడున్న ఇన్ఛార్జ్ ఆ ఇన్ఛార్జ్ లేదా మీరు కండువా కప్పుకొని మేము టికెట్ సోనియా గాంధీతో మాట్లాడి ఇప్పిస్తామంటే లేదా నేను మోసపోయిన ఆల్రెడీ ఒక దగ్గర నేను ఇంకోసారి మోసపోలేను అయిపోయింది అక్కడ ఏం చేశారు సరే టికెట్ ఇస్తాం కన్ఫర్మ్ చేస్తాం మీరు హైదరాబాద్కి వెళ్ళండి టికెట్ ఇచ్చినాకనే మీరు కండువా కప్పుకోరని చెప్పి ఈయన పంపించారు ఈయన ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాద్ రానికి ఎయిర్పోర్ట్లో ఉన్నారు ఆల్రెడీ మన కింద స్కూలింగ్ ఒక లిస్ట్ వదిలేసారు అందులో నందుకంటే శ్రీధర్ పేరు రావడం జరిగింది అప్పుడు ఫస్ట్ ఫోన్ నేనే చేసి అన్న ఏడూరు అంటే ఎయిర్పోర్ట్లో ఉన్న జగదీష్ అన్న మరి ఏమైందంటే అలా కన్ఫర్మ్ అయిపోయింది మేము హైదరాబాద్ పంపన్నాడు లిస్ట్ వచ్చినాక వచ్చి గాళ్ళు పంపన్నారు అంటే సరే అట్లా కాదన్న ఆల్రెడీ నందుకంటే శ్రీధర్ వచ్చేసింది అఫీషియల్గా ఒకసారి వాళ్ళ దాంట్లో అఫీషియల్గా వచ్చిందంటే మళ్ళీ చేంజ్ చేసే ఇది ఉండదు అని మోసం చేసిరన్న ఈడ కూడా మీరు వచ్చేయండి మనం చూద్దాం సీన్ నెక్స్ట్ టైం అయిపోయింది మళ్ళీ అప్పుడే ఇండిపెండెంట్కు ప్రయత్నం ఆయన అంటే మేము చెప్పేది ఏంటంటే ఆయన ఎక్కడ ఏది ఆలోచన చేసినా ఓ వ్యక్తిని మేము నమ్మినాం నమ్మినప్పుడు ఆయన ఎక్కడన్నా పోని ఇండిపెండెంట్ కూడా అయ్యండి అని మనం గెలుస్తున్నామని కూడా చెప్పి ఆయన డాక్యుమెంట్స్ కూడా ఇండిపెండెంట్ తయారు చేస్తుంటే కేటీఆర్ నుండి ఫోన్ వచ్చింది హనుమంతన్న ఫోన్ వస్తే సరే మేము అన్న మీకు ఎంపీ ఇస్తాము మీరు పార్టీలో జాయిన్ అవుతారు సరే మీరు ఇవ్వండి బీఫామ్ ఇవ్వండి బీఫామ్ ఇచ్చినాకనే నేను వచ్చి జాయిన్ అవుతా అని చెప్పడం జరిగింది ఆ బీఫామ్ కూడా నేనే ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి హిమాయత్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ అని నేనే బీఫామ్ తీయడం కూడా జరిగింది అంటే అంత ప్రాణంగా ఆయన అభిమానించే వ్యక్తులుగా తీసుకొని వచ్చి ఆ ఇమ్మీడియట్ అప్పటికప్పుడు 4 కార్పొరేటర్లము హనుమంతన్న మన ఒక వీరేష్ అన్న ఇంకా మేము కొంతమంది ముఖ్య నాయకులు అందరూ కలిసిపోయి అదే రోజు కేసీఆర్ గారితో కండువా కప్పుకోవడం జరిగింది